వందల ఏళ్ల నిరీక్షణ సాకారమైంది. కోట్లాది మంది భక్తుల కలను నిజం చేస్తూ అయోధ్యలో అద్భుతంగా ఆవిష్కృతమైంది. భవ్యరామ మందిరంలో దివ్యరాముడు కొలువు తీరాడు. జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఒక్క అయోధ్యలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రజలు ఈ వేడుకను వైభవంగా జరుపుకున్నారు. జై శ్రీరామ్ అంటూ భక్తి పారవస్యంలో మునిగి తేలారు. ఈ క్రమంలోనే చైనా సైనికులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. వాస్తవాధిరేఖ వెంట భారత సైన్యంతో కలిసి చైనా భద్రతా దళాలు నినాదాలు చేశాయి. భారత చైనా సరిహద్దుల్లో వాస్తవాధిరేఖ వెంట కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఇరు దేశాల సైనికాధికారులు పలుమార్లు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. జై శ్రీరామ్ నినాదాన్ని ఎలా ఉచ్చరించాలన్న విషయాన్ని చైనా భద్రతా దళాలకు భారత సైనికులు చెప్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. అందుకు తగ్గట్లుగానే చైనా సైనికులు జై శ్రీరామ్ నామస్మరణ చేయడం కనిపించింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజే ఓ మాజీ సైనికుడు దీన్ని ఎక్స్లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది.